ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. దేశంలో కరోనా సోకిన బాధితులు శీఘ్రంగా కోలుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం దేశంలో రికవరీ రేటు 67% ఉండగా మరణాల రేటు 2.09% ఉంది. కరోనా మహమ్మారి కారణంగా స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 13,240 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 135కు చేరుకుంది. కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాల వల్ల నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న డ్యాం గేట్లను ఎత్తివేశారు. దేశంలో కరోనా సోకిన బాధితులు శీఘ్రంగా కోలుకుంటున్నారు. ఫలితంగా దేశంలో బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. మరోవంక కోవిడ్ మరణాల రేటు దిగివస్తోంది. కాగా ఈరోజు ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67% ఉండగా మరణాల రేటు 2.09% ఉంది. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 56,282 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 19,64,536కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 13,28,000 మంది కోలుకోగా మరో 5,95,000 క్రియాశీల కేసులున్నాయి. తాజాగా నిన్న ఒకరోజే 904 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 40,699కి చేరింది. ఇదిలా ఉంటే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. మరణాల్లో మాత్రం ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పరిధిలో ఇంతవరకు 17 కోట్ల మానవ పనిదినాల ఉపాధి కల్పించింది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 6 వారాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 13,240 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా ఈ 6 వారాల కాలంలో ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కట్టడాల నిర్మాణం జరిగింది. ఇందులో 1.74 లక్షల గ్రామీణ గృహాలు, 14,872 పశువుల కొట్టాలు, 8,963 వ్యవసాయ చెరువులు మొదలైనవి ఉన్నాయి. అలాగే 564 గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరోవంక కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా 16,124 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణం దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి అన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంతో ఆ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు మారిపోతాయని, స్థానిక ప్రజలకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మోదీ చెప్పారు. అయోధ్య భూమి పూజ సందర్భంగా చేసిన చారిత్రక ప్రసంగంలో ప్రధానమంత్రి రామమందిర చారిత్రక విశేషతను, రామచంద్రమూర్తి ఆదర్శాలను వివరించారు. అయోధ్య ఆలయ నిర్మాణం దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అయోధ్య ఆలయం భారతీయ సమైక్య శక్తికి ఒక ప్రతీకగా, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నిన్న జరిగిన భూమి పూజతో అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. కాగా రామజన్మభూమిని, అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న తొలి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ చరిత్రలో నిలిచిపోతారు. ఇంతవరకు ప్రధానమంత్రులెవరూ కూడా అయోధ్యలోని రామ్లల్లా మందిరాన్ని దర్శించుకోలేదు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియామక ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి గిరీష్ చంద్ర ముర్ము చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కాగా నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా
ముర్ము బాధ్యతలు చేపడతారని సమాచారం. ప్రస్తుతం కాగ్గా ఉన్న రాజీవ్ మహర్షి ఈ వారం పదవీ విరమణ చేయనున్నారు. 2019లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం జమ్మూకాశ్మీర్ తొలి ఎల్జీగా ముర్ము నియమితులయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ 2020 నిర్వధికంగా వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ను వాయిదా వేస్తున్నామని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు విసి సుధీర్ కృష్ణస్వామి తెలిపారు. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సుమారు 68,000 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 24 జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో జూన్ 21 అనంతరం ఆగస్టు 22 వాయిదా వేశారు. తాజాగా మరోమారు పరీక్ష వాయిదా పడింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. అది ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ణకు చెందిన రామలింగారెడ్డి 2004-2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2018 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 135 చేరుకుంది. నగరంలోని ఓడరేవులో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ పేలడం వల్ల భారీ విధ్వంసం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య 4,000 దాటింది. 2 వారాల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధ్యక్షుడు మైకేల్ ఆవాన్ తెలిపారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాల వల్ల నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. కలినాడి, కద్రా నదుల్లోకి వరద నీరు చేరకుండా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర డ్యాంల నుంచి కూడా నీటిని వదులుతున్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప వరద సహాయం కోసం 50 కోట్లు విడుదల చేశారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. కోస్తా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ డైరెక్టర్ సిఎస్ పాటిల్ తెలిపారు. మరోవంక కేరళలో 9 ఆగస్టు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో ఆ తర్వాత కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. చైనాలోని వుహాన్ ఆసుపత్రిలో కోలుకున్న కరోనా బాధితుల్లో 90% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారని, వారిలో 5% మంది తిరిగి క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. వుహాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ హాన్ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. కోవిడ్ నుంచి కోలుకున్న పలువురికి వీరు వైద్య పరీక్షలు నిర్వహించగా 90% మందిలో ఊపిరితిత్తులు దెబ్బతినే ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యవంతుల మాదిరి అవి పనిచేయడం లేదని తెలిసింది. కరోనా చికిత్సకు ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు కంటే మెరుగైన వైద్య సేవలు అందించే డాక్టర్లు, ఔషధాలు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో సుమారు 2.5 గంటల పాటు ప్రత్యేకంగా చర్చించారు. విశేషాలు మరోసారి. దేశంలో కరోనా సోకిన బాధితులు శీఘ్రంగా కోలుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం దేశంలో రికవరీ రేటు 67% ఉండగా మరణాల రేటు 2.09% ఉంది. కరోనా మహమ్మారి కారణంగా స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 13,240 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 135 చేరుకుంది.
కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాల వల్ల నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.